తమ ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలని కోరుతూ చందుర్తి మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయం ముందు జూనియర్ పంచాయతీ కార్యదర్శులు అవుట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులు ఆదివారం నిర్వధిక సమ్మె చేపట్టారు. మండల పరిషత్ కార్యాలయం ముందు చందుర్తి రుద్రంగి జూనియర్ పంచాయతీ కార్యదర్శులు అవుట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులు నిర్వధిక సమ్మె చేపట్టారు. తమను రెగ్యులర్ చేయడంలో పాటు 4 సంవత్సరాల సర్వీసును కలపాలని పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షులు లింగమూర్తి ప్రధాన కార్యదర్శి సందీప్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమ్మెకు సీనియర్ పంచాయతీ కార్యదర్శులు మద్దతు తెలిపారు. ఈ సమ్మెలో రుద్రంగి మండల కార్యదర్శుల సంఘం అధ్యక్షులు నాగరాజు, ప్రధాన కార్యదర్శి ప్రశాంత్, చందుర్తి రుద్రంగి మండలాల కార్యదర్శులు పాల్గొన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు మన తెలంగాణ రాష్ట్రంలో ఒక నోటిఫికేషన్ ద్వారా నెగటివ్ మార్కింగ్ ద్వారా మేము ప్రభుత్వ నిబంధనల మేరకు సెలెక్ట్ అయ్యి విధులలో 2019 ఏప్రిల్ 11న జైన్ కావడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు తెలంగాణ ప్రగతి పథంలో మా వంతు కృషి ఎంతో ఉంది. మరి ప్రభుత్వం చెప్తున్నట్టుగా 3% జనాభా లేనటువంటి మన రాష్ట్రానికి 30% అవార్డులు తీసుకొని రావడంలో మా పాత్ర ఎంతో ఉంది. కాబట్టి ఇటు విషయాన్ని ప్రభుత్వం పదే పదే చెప్తున్నా మాకు ఇచ్చిన హామీ మేరకు 3 సంవత్సరాలకు రెగ్యులర్ అవుతారని చెప్పడం జరిగింది. దాన్ని ఈ ప్రభుత్వం మరొక ఏడాది పెంచి 4 సంవత్సరాలు చేసింది. అయినా మేము ఓపికతో 4 సంవత్సరాలు ప్రొబేషన్ పీరియడ్ను పూర్తి చేసుకొని మరి ప్రభుత్వానికి ఎన్నో విధాలుగా విన్నవించుకున్నా కూడా స్పందన లేక మేము ఇవాళ మండల పరిషత్ ఆఫీసుల ముందు రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక శాంతియుత సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. మరి జూనియర్ పంచాయతీ సెక్రటరీలను మరి అదేవిధంగా అవుట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులను ఒకే నోటిఫికేషన్ ద్వారా వచ్చినాం కాబట్టి మా అందరినీ రెగ్యులర్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఖచ్చితంగా ఉందని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఇటు సమ్మెను తొందరగా ముగించే విధంగా మాకు స్పష్టమైన ఆదేశాలు జీవో రావాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం.